మన భారత ప్రధాని నరేంద్ర మోడీ
సామాన్యుల పైన పెనుభారం మోపేటువంటి విధంగా జీఎస్టీ ట్యాక్సులని గబ్బర్ సింగ్ ట్యాక్సుల్ని విపరీతంగా పెంచి పేద ప్రజల బతుకులని భారంగా చేస్తున్నటువంటి దానికి నిరసనగా పెంచినటువంటి జీఎస్టీ పన్నులను వెంటనే విత్డ్రా చేసుకోవాలని చెప్పి ఉపసంహరణ చేసుకోవాలని చెప్పి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు శ్రీ కె తారక రామారావు గారు ఇచ్చిన పిలుపు మేరకు సూర్యాపేట శాసన సభ్యులు గౌరవ విద్యుత్ శాఖ మంత్రులు శ్రీ జగదీష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సూర్యాపేట నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లోనూ పట్టణ కేంద్రంలోనూ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇక్కడ మేము ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రోజున అతి సామాన్యులు వాడేటువంటి పాలపైన కూడా ట్యాక్స్ వేయటం అంటే మోడీ నీ పరిపాలనలో ఏది మినహాయింపేమనున్నదా? ఇవాళ బియ్యం మీద వేసినావు, బియ్యం పిండి మీద వేసినావు, సాధారణమైనటువంటి ప్రజలు వాడుకునేటువంటి అన్ని నిత్య జీవితావసరాలైనటువంటి పప్పు, బెల్లము, పంచదార, నూనె ఇలాంటి వాటన్నిటిపైన 5% నుంచి 18% వరకు నువ్వు ట్యాక్సులు విధించి ఎవరి కోసం నువ్వు ఈ ట్యాక్సులు విధిస్తున్నావు? నువ్వు గతంలోనే నువ్వు అధికారంలోకి రాకముందు మరి గ్యాస్ ధర 400 ఉంటే ఇవాళ 1130 రూపాయలు ఇవాళ గ్యాస్ ధర పెరిగింది. ఆ రోజు నువ్వు గ్యాస్ మండలకు దండం పెట్టుకొని ఓటుకు పొమ్మని భారత ప్రజలకు అప్పీల్ చేసినావు. మరి ఆనాటి నీ మాట ఏమైంది? నీ వాగ్దానం ఏమైంది? ఆనాడు మరి పరిపాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ మా బీజేపీ పార్టీని గెలిపించినట్టయితే మేము ట్యాక్సులను తగ్గిస్తాం, ప్రజల భారాల ప్రజలపైన పడుతున్న పన్ను భారాలని తగ్గిస్తామని చెప్పి మేము ఎన్నో కపటమైనటువంటి మాటలు చెప్పింది భారత ప్రజలకు. ఆనాటి నుంచి ఈనాటికి 8 ఏళ్ల నుంచి కూడా నువ్వు పెంచని వస్తువు లేదు, పెంచని వస్తువు ధర లేదు. సబ్బుల కాంచి మొదలుకుంటే ప్రతి పన్ను వస్తువు పైన పన్నులు విధించి భారత ప్రజల జీవితాలని దుర్భరంగా తయారు చేసిన నీ విధానాలు ఇప్పటికైనా నువ్వు విత్డ్రా చేసుకోవాలి, ఉపసంహరించుకోవాలి, లేకపోతే భారత ప్రజల యొక్క కోపాగ్నికి నీ బీజేపీ పార్టీ నీ పరిపాలన మొత్తం కూడా మరి ప్రజలంతా తిరస్కరిస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీఎస్టీ గురించి ఈరోజు సూర్యాపేట పట్టణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పట్టణ పార్టీ ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించింది. ఇప్పుడు ఇప్పటికే రవాణా జాతీయులు గ్యాస్ పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచి రవాణా జాతీయులు విపరీతంగా పెరిగిన పక్షంలో మరియు ఈ పాల ఉత్పత్తుల మీద కిరాణా సరుకుల మీద సామాన్య మానవుడు వాడే ప్రతి బియ్యం ప్రతి మంత్రి వాడే బియ్యం మీద విపరీతమైన జీఎస్టీ పెంచి ప్రజల నడ్డి పెంచినందుకు తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు సూర్యాపేట శాసనసభ్యులు రాష్ట్ర మంత్రులు జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో అన్ని మండలాలు మరి పట్టణాలు కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి జీఎస్టీని ఉపసంహరించుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలో భాగంగా ఈరోజు సూర్యాపేటలో ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మోడీ గత కొంతకాలంగా రైతులపైన మరి అదేవిధంగా నల్ల చట్టాల పేరు మీద రైతులను మోసం చేసే విధంగా కొంత కపట నాటకాలు ఆడి వాటిని కూడా ఉపసంహరించుకొని మళ్ళా దుడ్డిదారం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదే కాకుండా ప్రతి నిత్యం సామాన్యులు ప్రతి నిత్యం తాగేటట్టు పాలన పోయిన కూడా ఈరోజు జీఎస్టీ విధించడం అంటే ఈ మోడీ యొక్క దుర్మార్గం చేయకపోయిన నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మోడీ అందరి మీద జీఎస్టీ విధించి నిత్యావసర సరుకుల మీద, బియ్యం మీద, పాల మీద, అన్నిటి మీద కూడా జీఎస్టీ ట్యాక్స్ని అదనంగా పెంచి ఈరోజు వచ్చినటువంటి కోట్ల రూపాయలని వారికి ఉన్నటువంటి వారి దోస్తులకు ఆదాని అంబానీలకు కట్టబెడుతూ ఈరోజు మొత్తం దేశ సంపాదన మొత్తం కూడా వారిద్దరికే కట్టబెడుతున్నటువంటి మోడీని తక్షణమే
దేశవ్యాప్త ఆందోళన చేపట్టి వారు గద్దె దిగే వరకు పోరాటం చేయాలని కేసీఆర్ గారు చేసినటువంటి పోరాటంలో తెలంగాణ ప్రజలందరూ కూడా వారికి వెంట నడవాలని తప్పకుండా మోడీని మెడలు వంచి జీఎస్టీని ఉపసంహరించడం ద్వారా కూడా మనం ఈ పోరాటాన్ని ఆపొద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మోడీ డౌన్ డౌన్ సూర్యపేట పట్టణంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వారు టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి. పరిపాలన ఏ విధంగా ఉందంటే ఈ రోజు ఒక సామాన్యుడి నెత్తి మీద ఒక బండరాయి మోపినట్టు ఉన్నది ఈ రోజు మోడీ పరిపాలన. అయ్యా ఇంకేం చేస్తావు, నీ పరిపాలనలో పేదోడు బతకలేని స్థితి ఉంది. ఈ రోజు గ్యాస్ పెంచినావు, డీజిల్ పెంచినావు, పెట్రోల్ పెంచినావు, పప్పు పెంచిన, నూనె పెంచిన, అన్నిటికీ కూడా ఈ విధంగా జీఎస్టీ నిధులను పెంచుకుంటా ట్యాక్స్ వేసుకుంటూ వస్తున్నావు. ఎవరికి సంపాదన అంతా దోచి పెడుతున్నావు అంటే ఈరోజు పాలు తాగే పసిపిల్లలు కూడా పాలు తాగనీయకుంటా ఈరోజు పాల మీద కూడా నువ్వు ట్యాక్స్ వేయడం అనేది నీకు అసలు పసిపిల్లలు ఉంటే కదా నీకు తెలిసేది ఆ పాల విలువ ఏందో. ఈరోజు ఆ విధంగా ఉంది నీ పరిపాలన. మోడీ ఒకటే మీకు చెప్తున్నాం, ఈరోజు మేము ఈరోజు నిన్ను ఖండిస్తానికి నిరసన కార్యక్రమాన్ని మొదలు పెట్టినాం అంటే మోడీ నువ్వేమో పాల మీదనేమో 5% వజ్రాలు వైడూర్యాలు డైమండ్ల మీదనేమో 1.5% అని పాలన అంటే గున్నోడికి పీఠం వేస్తున్నావు, లేనోడిని నట్టిర కొడుతున్నావు. ఇంత ముందుకే వ్యవసాయదారుల మీద కూడా నల్ల చట్టాలు తెలిసి వాళ్ళను విసిగించినావు. ఆ రైతుల సంపదన అంటే ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఈ విధంగా చేసినావు. ప్రైవేటీకరణ అన్ని ప్రైవేటీకరణ 2 కోట్ల ఉద్యోగాలు చేసి ఇస్తా అన్నావు. మోడీ ఎక్కడిచ్చినావు 2 కోట్ల ఉద్యోగాలు? కనీసం ఒక 2000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేని చేతగాని పరిపాలన నీ పరిపాలన మోడీ. ఈ విధంగా పరిపాలన చేస్తున్నావు. ఒక బిఎస్ఎన్ఎల్ ప్రైవేటీకరణ చేసినావు, ఒక ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేసినావు, ప్రైవేటీకరణ అన్నిటిని ప్రైవేటీకరణ చేసి ప్రైవేటీ పరంగా వచ్చిన సంపదను నీ తొత్తులైనా నీ దోస్తులైనా ఒక అంబానికి అందానికి కట్టబెడుతున్నావు. ఈ సంపదన మొత్తం అంటే మేము జిఎస్టీ రూపంగా కట్టిన సంపదన మొత్తం నీ వాళ్ళకు అప్పచెప్తున్నావు. ఈ మూటను మొత్తం నిన్ను గద్దదించేదాకా కూడా మేము ఊరుకునేదే లేదని నిన్ను వెచ్చరిస్తున్నావు మోడీ. నీ పరిపాలన ఎట్లుందంటే ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అన్న రావులో లచ్చలో లచ్చన్న మోడీ పరిపాలనలో అన్నట్టుంది. సామాన్యుడు బతకలేని పాలన నీ పాలన, చేతగాని పాలన. ఒక కుటుంబం అంటే తేలనోడికి నీకు పాలన ఏ విధంగా చేస్తావు మోడీ అని కూడా ఈరోజు సూర్యాపేట నియోజకవర్గం నుంచి కానీ సూర్యాపేట పట్టణ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నిన్ను హెచ్చరిస్తున్నావు అని గుర్తుంచుకోను. గద్దె దిగేదన్నా కూడా ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.
राष्ट्र वर्किंग प्रेसिडेंट केटीआर गारी आदेश मेरे को सूर्यापेट शासन सभ्यु विद्युत शाख मध्य गुंडगल्ल जगदीश रेड्डी गारी नेतृत्व में सूर्यापेट बीजेपी पालन मीद निरसन प्रकटिस्ट सूर्यापेट कार्यकर्ता कार्यक्रम में पागो महिला मंडल सोदरी सोदरी मंडल मैं टीआरएस पार्टी नायक हृदयपूर्वक धन्यवाद मुख्य टीआरएस पार्टी बीजेपी की व्यतिरेक ढीली गे दी ढीली पार्टी प्रवेश भारत देश मत पाल विधा चक्ने परपाल ये विधाइनारो अभी भारत देश व्याप्त इवान नड़ बिगिस्ता दुक्लक पालन मोडी पालन आलमोस्ट क्षीणी कदलते पन मेदलते पनला लास्ट को जीवता जीवित चरमांका पाल मीदूर पन्न विधि चवर की चंदी पिल पाल मीदू पन्न विधि पैस्थिंदी दू 5% अंटे निजंगा आलोचना लेने विधान इपड़ना बीदोन की बेटाले उन्नोनी बोटे मोतम वीलू बीदोल को उन्नोल्ला बेटे विधा वाल अंदर कॉर्पोरेट व्यवस्थनी यह विधाई मन भारत देश प्रती राष्ट्र इंट्रड्यूसो मोतम भारत देश मोतम कॉर्पोरेट व्यवस्था क्या पनचे वस्तु प्रजल दी गमी बीजेपी पालन ये विधाई प्रती विषय में पन विधिस्ो आ पन रुद्दे विधा यह पार्टी का प्रजू रेप मुद्दे विधा जीएसटी विधा राष्ट्र मंत्रिवर् अद्यक्ष केटीआर गुप मेरे को अदे विधा उम्मीद उम्मीद जिला अभिवृद्धि मैं जगदीश रेड आदेश मेरे को केंद्र प्रभुत्व अवनीति दिशा मोदी गारे जरिए आज यह कार्यक्रम में टीआरएस पार्टी नायक चर्पर्सन अदे विधा गौरव कौनसर् कार्यकर्त आध्वर्यो वैसे प्रति टीआरएस पार्टी पटल तरफ धन्यवाद निरसन సామాన్యుడు తినేటటువంటి గోధుమ పిండి మీద జీఎస్టీ పెట్టడము బెల్లం మీద జీఎస్టీ పెట్టడము బియ్యం మీద జీఎస్టీ పెట్టడము ఈ పరిణామాల తోటి వ్యాపారస్తులను చాలా కించపరుచుకుంటూ తగు వీధిలో వాళ్ళు కడుపునిండా భోజనం చేసే పరిస్థితులు లేకుండా చేసినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా సూర్యాపేట కిరాణా అండ్ ఫ్యాన్సీ మర్చెంట్ అసోసియేషన్ నిరసిస్తూ వీటిని వాపస్ తీసుకోవాలని చెప్పి యుద్ధ ప్రాతిపదిక మీద మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదే విధంగా ఎక్కడెక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ఇక్కడ భోజనం చేసుకుంటూ ఉండాలంటే వాళ్ళ గోధుమ పిండి అవసరం ఉంది అటువంటి గోధుమ పిండి మీద 5% ట్యాక్స్ పెట్టడము ఆ డస్ట్ క్లీన్ కోసాని బెల్లం తింటారు ఆ బెల్లం మీద 5% పెట్టడము మన దగ్గర దీనేటటువంటి బియ్యాల మీద ట్యాక్స్ పెట్టడం వీటి వల్ల సాధారణ మానవుడు జీవించలేని పరిస్థితిలో ఉంది దానికి మీరు వ్యాపారస్తులుగా మీకేందయ్యా బాధ అంటే కొనకపోయేటటువంటి సర్కుల్ మా దగ్గర కాబట్టి వాళ్ళు బడే బాధ ఏందో టోటల్ గా మాకు మీకంటే ఎక్కువ మాకు తెలిసి ఉంటది వాళ్ళు బడే బాధను నేను భాగం పంచుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇదే పరిస్థితిలో కరోనా పీరియడ్ లో గోధుమ పిండి కోసం దీని బతక లేకుండా ఉన్నటువంటి పరిస్థితిలో చాలా మంది చూసినాం ఆ పరిస్థితుల్లో వీటి మీద నుంచి ఈ 5% ని పెట్టినటువంటి ట్యాక్సీని యుద్ధ ప్రాతిపదిక మీద వాపస్ తీసుకోవాలని చెప్పి సూర్యాపేట కిరాణా అండ్ ఫ్యాన్సీ మర్చెంట్ అసోసియేషన్ తరపున కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన జీఎస్టీ మీద ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి వచ్చిన భూమిల అధ్యక్షుడు భూమిల కృష్ణ గారికి మరి ఇతర కిరాణా వందసో ఫ్యాన్సీ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులకు మరి పేపర్ మిత్రులకు తెలియజేస్తున్నదేమనగా నిన్న విధించినటువంటి జీఎస్టీ మీద మన పాల ఉత్పత్తుల మీద సామాన్యుడు వాడే పాల ఉత్పత్తుల మీద ప్రతి ఒక్కరు వాడే దాని మీద అన్నిటి మీద జీఎస్టీ పెంచి సామాన్య మానవుడికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే విధంగా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకంగా ఈరోజు ఇవన్నీ పెంచిన జీఎస్టీని మొత్తం కూడా వాపసు తీసుకోవాల్సిందిగా కిరాణా ఫ్యాన్సీ మర్చెంట్ అసోసియేషన్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము మరియు ఇప్పటికే పెట్రోల్ డీజిల్ రేటు పెరగడం వల్ల రవాణా ఛార్జీలు పెరిగి చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్న ప్రధానికానికి మరియు ఈరోజు విధించినటువంటి ఈ జీఎస్టీ పెంచినటువంటి వాటిని అన్నిటి కూడా ఉపసంహరించుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము అదే విధంగా ప్లాస్టిక్ ని బ్యాన్ చేసింది ఆల్టర్నేట్ గా దానికి ఆలోచన ఏది ప్లాస్టిక్ బంద్ చేసినో స్వాగతిస్తున్నాం
ఆల్టర్నేట్ గా దాని కోసానికి ఆలోచన చేయాలి కదా. నిన్నటిదాకా క్యారీ బ్యాగులకు అలవాటు పడినటువంటి ఈ ప్రజానీకం బ్యాగులు లేవు అని అంటే కూడా పెద్ద సమస్యలు అయిపోతుంది, పంచాయతీలు అవుతున్నాయి. ఆల్టర్నేట్ గా దానికి కూడా యుద్ధ ప్రాతిపదిక మీద కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందో చేసి వాటిని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద మార్కెట్ లో విడుదల చేయాలని చెప్పి కోరుతున్నాను. జీఎస్టీ గురించి ఈ సెంట్రల్ చేసే కార్యక్రమం చాలా అన్యాయం ఉంది. గతంలో కూడా ఊహించిన విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతుంటే సరే ఇవన్న మన కన్స్యూమర్స్ బియ్యం ఆయిల్ ఇలాంటివి మొత్తం ట్యాక్స్ లేవు కాబట్టి కొంచెం మీరు తృప్తి పడ్డాం, వ్యాపారస్తులు కానీ ప్రజలను కానీ కొంచెం తృప్తి పడ్డాం. సరే డీజిల్ పెరిగింది, పెట్రోల్ పెరుగుతాయని, కానీ ఇప్పుడు ఆ డీజిల్ పెట్రోల్ అంతే తగ్గేయకుండా ఇట్లా అన్నిటిపై ట్యాక్స్ పప్పుల మీద పిండి మీద అన్నిటిపై ట్యాక్స్ చేస్తుంటే ఈ ట్యాక్స్ డబుల్ ట్యాక్స్ అయిపోయింది మాకు. ఇప్పుడు దీన్ని మీరు ఊహించుకొని ఇప్పుడు చేసే గవర్నమెంట్ మమ్మల్ని చూయించి మేము తినకుండా చేస్తుంది ఏదైనా ప్రతి విషయం. కాబట్టి ఈ ట్యాక్స్ అనేది ఇప్పుడు ఇప్పటికే మనం ఊహించే విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు చాలా పెరిగినాయి. ఇంతవరకు ఏ ప్రభుత్వంలో కూడా ఇలాంటి డీజిల్ పెట్రోల్ ఎప్పుడు పెంచలే. మేము ఒకటి అనుకుంటున్నాం అయితే సర్లే ఇవన్నీ ట్యాక్స్ పోయినా కదా ప్రజలకి అని చెప్పి అనుకున్నాం, కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఇది కంపల్సరీ ట్యాక్స్ తగ్గియాలి. ట్యాక్స్ తగ్గిస్తేనే దేశ ప్రజలు ఆరోగ్యంగా మంచిగా ఉంటారు. ఇది కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ గ్రహించుకోవాలని చెప్పి చెప్తున్నాను. ఈరోజు 300 కాపు మహాసభ, తెలంగాణ రాష్ట్ర 300 కాపు మహాసభ వాళ్ళు సూర్యాపేట జిల్లా యూనిట్గా సూర్యాపేట జిల్లాకు మహాసభ అధ్యక్షుడిగా గౌరవనీయులు పెద్దలు అనుభవజ్ఞులైనటువంటి శ్రీ ఎలిమినేట్ రమేష్ గారిని నియమిస్తూ గౌరవ రాష్ట్ర మహాసభ అధ్యక్షులు మణికొండ వెంకటేశ్వరరావు గారు ఒక నియామక పత్రం అందజేయడం జరిగింది. ఈ నియామక పత్రం ద్వారా రాబోయే కాలానికి ఎలిమినేట్ రమేష్ గారు ఈ జిల్లా అధ్యక్షుడిగా మహాసభ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఈ 300 కాపు మహాసభ ఏదైతే ధార్మిక సాంఘిక సామాజిక కుల కార్యక్రమాల్లో ఏదైతే పాల్గొంటారో ఆ కార్యక్రమాలన్నిటికీ కూడా జిల్లా మహాసభ అధ్యక్షుడిగా ఎలిమినేట్ రమేష్ గారి అధ్యక్షతన మరిన్ని కార్యక్రమాలు ముమ్మరం కావడానికి అభివృద్ధి సాధించడానికి వారు కృషి చేస్తారు. వారి కాలంలో సూర్యాపేటలో జిల్లాలో ఉన్న 4 నియోజకవర్గాల్లో ఉన్న 300 కాపులు ఏకోన్ముఖంగా పనిచేసి మన యొక్క 300 కాపు వర్గానికి మరింత ఉన్నతిని మరింత గౌరవాన్ని మరింత పురోభివృద్ధిని సాధించడానికి వారి వెన్నంటి 300 కాపు కుల సోదరులు అందరూ ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మహాసభ జిల్లా అధ్యక్షునిగా మన రాష్ట్ర అధ్యక్షులు మణికొండ వెంకటేశ్వరరావు గారు నియమించడం జరిగింది. దానికి మా కుల సోదరులు పెద్దిరెడ్డి గణేష్ గారు, సూర్యప్రకాష్ గారు, గాల్సీని గారు, కృష్ణమూర్తి గారు, ఉప్పు శ్రీని గారు, అయోధ్య గారు, స్వామినాయుడు గారు, ఈరన్న గారు, సోమన గారు, గాలి నమస్కారం. నేను గతంలో కానివ్వండి, ఇదివరకు కానివ్వండి, మా ఫాదర్ కాంచి మేము రాజకీయాల్లో ఉన్నాం. మా ఫాదర్ కూడా ఎయిత్ సంథింగ్ ఎక్స్ప్రెషన్ చేసి నాగారు. నేను కూడా మాజీ వైఎస్ఎల్పీగా
రెండు సార్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మళ్ళీ మండల పార్టీ అధ్యక్షుడు చేసినాం. అయినా కానీ మన 300 కాపు సోదరులు ఏదన్నా సమస్యలు ఉన్నా, ఏదైనా మీటింగ్లకు పిలిచినా ప్రతి ఒక్కదానికి నేను వారికి సహకారం కానివ్వండి, నాతో అయ్యేది కానివ్వండి, అన్నీ కూడా చేసుకుంటా పోతూనే ఉన్నాం. ఇప్పుడు మన జిల్లా, ఇప్పుడు నల్గొండ ఇదివరకు ఉమ్మడి జిల్లా ఉండే, ఇప్పుడు మన సూర్యాపేట, భువనగిరి ఇవన్నీ కూడా అయినాయి. దానికి నల్గొండకు కంచర్పేట జవహర్లాల్ లేచిండు, ఇప్పుడు సూర్యాపేట జిల్లాకు నన్ను నియమించడం జరిగింది. ఇప్పుడు మేము అంతా కలిసి ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి దాన్ని ప్రమాణ స్వీకారానికి భారీ ఎత్తున జన సమీకరణ చేసి, అంటే మా 300 కాపు అభిమానులు అయితే మా వల్ల సోదరులందరినీ మేము ఏంటంటే వెనుకబడిన విద్యార్థులు కానివ్వండి, ఎవరైనా పేదవాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వచ్చినా లేకపోతే ఏదైనా సమస్యలు ఉన్నా 300 కాపు సంఘం తరఫున పైన పెద్దల దృష్టికి కానివ్వండి, వేరే కానివ్వండి, తీసుకుపోయి ఆ సమస్యలను పరిష్కారం చేసేందుకు కృషి చేస్తా. ఇప్పుడు ఎందుకంటే జిల్లా వైజ్ కంటే ఇప్పుడు మనకు మన హుజూర్ నగర్ ఉంది, కోదాడు ఉంది, తుంగతుర్తి ఉంది, సూర్యాపేట, ఇవన్నీ కలిసి జిల్లా వైజ్ చేసి ఒక కార్యవర్గ అధ్యక్షులు, అధ్యక్షులు అంటే నన్ను నియమించారు, వర్కింగ్ ప్రెసిడెంట్, ఇంకా ప్రెసిడెంట్లు ఉంటాయి, కార్యదర్శి, ఉప కార్యదర్శి అన్ని ఉంటే కోశాధికారులు ఉంటారు, అన్నింటిని కూడా అందరికీ ఈ ఇప్పుడు నియోజకవర్గ లెక్క అందరినీ కూడా కలుపుకొని పోయి ఎవరికి కూడా భేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా ఉండి ఒక సంఘంగా ఏర్పడి ఆ ఎవరికి ఏదన్నా ప్రస్తుతం పేద విద్యార్థులు ఉంటే వాళ్ళకి సాయం కానివ్వండి, కాలేజీలలో ఏదన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఏదన్నా ఉంటే అది చేస్తుంది కానీ అందరు మా కుల సోదరులతో కలిసి ఈ కమిటీని ఏర్పాటు చేసి అందరి కృషితోటి మళ్ళీ ప్రమాణ స్వీకారానికి భారీ ఎత్తున చేద్దామని చెప్పి ఆలోచనతోటి చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన మా కుల సోదరులందరికీ ధన్యవాదాలు, అందరికి వచ్చినందుకు కృతజ్ఞతలు చేస్తున్నారు. పాలపై మోపిన జిఎస్టిని వెంటనే, పాలపై మోపిన జిఎస్టిని వెంటనే, చిన్నపిల్లల గొంతుపై పాదం మోపిన మోదీ విధానాలను, చిన్నపిల్లలు తాగే పాలపై జిఎస్టి విధానాన్ని, చిన్నపిల్లలు తాగే పాలపై జిఎస్టి విధానాన్ని మోడీ మోడీ మోడీ, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, మంత్రి మరియు జగదీష్ రెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేంద్ర ప్రభుత్వం పాలు, పెరుగు లాంటి పాల ఉత్పత్తులపై జిఎస్టిని పెంచిన దానికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు మన జిల్లా అభివృద్ధి ప్రదాత జగదీశ్వర గుంటగల్ల జగదీశ్వరరెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు సూర్యాపేట ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని సూర్యాపేట మండల రూరల్ తరఫున నిర్వహిస్తున్నాము. ఈ బీజేపీ గవర్నమెంటు నిత్యావసర వస్తువులైన గ్యాస్, పెట్రోలు, డీజిల్ కాకుండా చిన్నపిల్లల కాంచి పెద్దవాళ్ల వరకు నిత్యం వాడే నిత్యావసర వస్తువులైన ఈ పాల మీద, పెరుగు మీద జిఎస్టీ విధించడము చాలా ప్రజా వ్యతిరేక విధానాలకు విరుద్ధము. నెక్స్ట్ అంబానీ, అదానీ, విజయమాల్య లాంటి కార్పొరేట్ పెద్ద పెద్ద వ్యక్తుల పేరు మీద వేల కోట్ల బ్యాంక్ లోన్స్ను మాఫీ చేసి ఈ మధ్యతరగతి పేద కుటుంబాల మీద భారం పడేటట్టు నిత్యావసర వస్తువుల మీద జిఎస్టీ విధించడము, ఇది ప్రజా వ్యతిరేక విధానాలకు విరుద్ధంగా ఉన్నది. కాబట్టి దీనిని ఎమ్మటే జిఎస్టీని వెనక్కి తీసుకోవాలని మా సూర్యాపేట రూరల్ మండల తరఫున మేము కోరుకుంటున్నాము. ఈ రోజు సూర్యాపేట నియోజకవర్గ కేంద్రంలో సూర్యాపేట మండల పార్టీ ఆధ్వర్యంలో గౌరవ కేటీఆర్ గారి పిలుపుని అందుకొని గౌరవ శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారి ఆదేశానుసారం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక అనాలోచనమైన విధానాలతో ఇలా పరిపాలన చేయడం జరుగుతుంది. గడిచిన 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని సమరాలు చేస్తున్న సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇలా వాస్తవానికి పేద పిల్లల్ని కానీ అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని కానీ ఈ దేశాన్ని మొత్తం అదానీ అంబానీ చేతిలో పెట్టాలని ఒక ఆలోచన సంకల్పంతోనే ఇలా భారతదేశం మొత్తం వాళ్ళిద్దరి చేతిలో పెట్టాలని ఒక సంకల్పంతో ఒక కంకణం కట్టుకుని ముందు పోతున్న మోడీ గారు
ఇవాళ భారతదేశంలో అన్ని వర్గాల మీద జిఎస్టీ వేయడం జరిగింది. కానీ ఇవాళ పుట్టిన పిల్లవాళ్ళు కూడా, ఎందుకంటే మోడీకి ఇవాళ సమాజం మీద వ్యతిరేకత, ఎందుకంటే పిల్ల జల్ల లేని వ్యక్తి కాబట్టి, ఆ పిల్లల మీద ఆలన పాలన తెలవని వ్యక్తి కాబట్టి, పాలంటింది పెరుగంటింది వెన్న అంటింది నెయ్యి అంటిందో తెలియని పనికిరాని దుర్మార్గుడు కాబట్టి ఇవాళ చిన్నపిల్లల్ని భావితరాలకు బాసడుగేసి ఈ దేశాన్ని భావితరాలకు ఏదైతే రేపటి నేటి పిల్లలే రేపటి పౌరులుగా ఉండే ఈ పిల్లల్ని విధానాలని భవిష్యత్ తరాలకు ఉండే విధంగా ఆయనకు ఇష్టం లేక, ఏదైతే ఆయనకు పిల్లలంటే ఇష్టం లేదు, ఈ సమాజం అంటే ఇష్టం లేదు, ఈ పేదవాళ్ళంటే ఇష్టం లేదు, ధన వర్గాలైనా ఆయన ఇద్దరు మిత్రులు అదానీ అమ్మాయిలు మాత్రమే ఆయనకు రెండు కళ్ళుగా అవుపడుతున్నారు. కాబట్టి ఇవాళ చిన్న పిల్లలు తాగే పాలు మీద కూడా ఇవాళ జిఎస్టీ విధానాన్ని పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య అని టీఆర్ఎస్ ప్రభుత్వం, అదేవిధంగా కేటీఆర్ గారు కానీ జగదీష్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుని అందుకొని అలా మేము ఈరోజు నిరసన కార్యక్రమం స్థానికంగా ఎంఆర్ఓ కార్యాలయం ముందు చేయడం జరిగింది. మోడీ గారి విధానాలు వెనక తీసుకోవాలి, ఈ యొక్క జిఎస్టీ విధానాన్ని వెనకకు తీసుకోకపోతే ప్రతిరోజు కూడా నీకు దేవుని గుడిలో గంట కొట్టినట్టు నువ్వు దిగేదాకా టీఆర్ఎస్ ప్రభుత్వం నీ ఎంత పడుతుంది, నీకు గంట కొట్టే సమయం అతి త్వరలో ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం పాల ఉత్పత్తులపై పెంచినటువంటి జిఎస్టీని తగ్గించాలని గౌరవ టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి ఆదేశానుసారం, అదేవిధంగా సూర్యాపేట శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమంలో భాగంగానే మరి ఈనాడు సూర్యాపేట మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మా యొక్క నిరసన తెలియజేయడానికి రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వంగాల శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఉండబడినటువంటి ప్రజలందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతో ముందుకు పోతున్నటువంటి తరుణంలో మరి మనకు పైన ఉండబడినటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలతో కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మొన్నటి వరకు ఇక్కడ పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెట్టడమే కాకుండా ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అత్యంత సామాన్యులు వాడేటటువంటి పాల ఉత్పత్తులు మీద ఈ యొక్క జిఎస్టీ పెంచడం, మరి పాల మీద ఆధారపడి ఉండేటటువంటి పాడి రైతుల యొక్క ఇబ్బందులను గురి చేయడం అనేటటువంటి విధానాలు వ్యతిరేకిస్తూ మరి ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఆ యొక్క పెంచినటువంటి జిఎస్టీని తగ్గించేంత వరకు పోరాటం చేసి మరి ఆ యొక్క జిఎస్టీని తగ్గించేంత వరకు కూడా కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచడానికి ఇక్కడ ఉండబడినటువంటి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి ప్రజలు ఇక్కడ చైతన్య సాధించుకున్న ఈ యొక్క నిర్ణయాన్ని కూడా మరి వారు వెనక్కి తీసుకునేంత వరకు ఆగేది లేదని వారు గుర్తు చేస్తూ మరి ఇలాంటి నిర్ణయాలు తీసుకొని మరి దేశంలో ఉండబడినటువంటి ప్రజల యొక్క శాపనార్థాల గురై మరి ఆ యొక్క ప్రభుత్వం కూలిపోయేటటువంటి పరిస్థితి కూడా ముందుందని తెలియజేస్తూ, బేషరతుగా తీసుకున్నటువంటి పాల ఉత్పత్తులపై తీసుకున్నటువంటి జిఎస్టీ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా ఖండిస్తూ మరి వారికి మా యొక్క నిరసన తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ.